వెల్కమ్ టు ఆస్ట్రిక్స్ గైస్ నిన్నటి బ్లాగ్ లో నేను మీకు చెప్పాను దట్ ఈ రోజు మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తున్నాం బికాజ్ ఇట్స్ మమ్మీస్ బర్త్డే అండ్ ఒక చీఫ్ గెస్ట్ కూడా ఉన్నారు యాజ్ యూజువల్ ఒక ఐటమ్ రాజా గెస్ట్ హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ఖాన్ సాబ్ అంటే నిమిషా అండ్ నిమిషా ఇస్ గోయింగ్ టు షేర్ హర్ హెయిర్ కేర్ టెక్నిక్స్ విత్ అస్ టుడే కానీ బిఫోర్ దాట్ నిమిషాకి కూడా ఒక హెయిర్ కట్ కావాలి నేను లాస్ట్ వీడియోలో నా హెయిర్ కట్ చేసినట్టు నిమిషాది కూడా చేస్తాను So first we do that, and after that, Nimisha will share her hair care techniques with you. And then haircut ipudu chupinchanu meer evaraina chudali anukunte layers at home ela cheyali ante na last vlog chudandi meeku ardham avutundi link nen chesestanu you can watch it from there. Okay, now let's get started with the itabo sir. No. Hi everyone. I hope everyone's doing fine, and all your family members and your friends are safe. And at home, staying at home and taking care of yourselves, and eating healthy and watching Asterix. I sound like a doctor. I don't know why. Thank you, Visha and Vala husband Vishal, COVID experts and mata. వాళ్ళు లాస్ట్ ఇయర్ కోవిడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు చేసిన రీసెర్చ్ అంతా ఇంత కాదండి థీసిస్ కూడా రాస్తున్నారు ఇప్పుడు I've come home to celebrate mom's birthday and for us she's distracting me to celebrate mom's birthday and I've come home after a month I think a month or two to stay so I'm saying to stay telugu bolo na peru nimisha idi oka pandi kukka nu oka pandi kukku nu oka ఇచ్చి పిల్ల పంది కుక్క నువ్వు ఒక గజ్జి కుక్క గజ్జి కుక్క నువ్వు ఒక బొద్దింక నువ్వు ఒక నువ్వు ఒక ఇవన్నీ సెన్సర్ కట్ 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 ఇప్పుడు డైరెక్ట్ గా ఈ కట్ కాకుండా ఈ కట్ కెళ్ళిపోదాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫైనల్లీ గెటింగ్ అ హెయిర్ కట్ ఆఫ్టర్ 1.5 years Now I'm trusting Didi to cut my hair. I know it's a lot of trust, but I've seen her video and she's done such a good job with her hair. So I said, okay, now let's do it. Yeah, the cute day so here. Nicely done. Hey, देखो मेरे layers क्या हैं तुम्हारे. Is that you can see your layers clearly because of my color. Hey, how do you feel, Khan? I love it. I love it. So basically, I didn't cut a lot of length. हाँ. मतलब दीदी didn't cut a lot of length. It's become neater and my ends had become really like dry. Yeah. So it'll be more like manageable than before. ఇప్పుడు నిమిషా ది హెయిర్ కేర్ గురించి వెయిట్ చేసిన వారికి ఈ రోజు పండగ నిమిషా తన హెయిర్ కేర్ టిప్స్ మీతో షేర్ చేస్తుంది అండ్ అ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ఆస్ట్రిక్స్ ఆఫ్ కోర్స్ దీది అండ్ ఐ బోత్ డు ప్రాపర్ హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ yes యా వి డు సిన్స్ బేసికల్లీ ఐ లెర్న్ లుకింగ్ అట్ హర్ నాకు నిమిషాకి మధ్యలో ఒక సిస్టర్ ఉంది తను కలకత్తాలో ఉంటుంది తను కూడా అదే చెప్తుంది నా దగ్గర చూసి నేర్చుకుంది ఐ ఫీల్ సో గుడ్ అండ్ నేను ఓన్లీ వాళ్ళకే అక్క కాదు నిన్నే అందరికీ అక్కని అయిపోయాను దే ఆల్సో ఫీల్ ద సేమ్ వే అండ్ చాలా మంది చెప్తారు లైక్ దే స్టార్టెడ్ ద స్కిన్ అండ్ హెయిర్ కేర్ జర్నీ ఆఫ్టర్ సీయింగ్ మై వీడియోస్ నిమిషా నీ ఫస్ట్ టిప్ చెప్పు సో ఫస్ట్ ఆయిలింగ్ తో స్టార్ట్ చేద్దాం నిమిషా ఒక బ్లెండ్ ఆఫ్ ఆయిల్స్ తను సెల్ఫ్ గా క్రియేట్ నువ్వు సెల్ఫ్ గా క్రియేట్ చేసావు నో 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 సెల్ఫ్ లేదు నాకు ఒక డాక్టర్ చెప్తుంది ఒక డెర్మటాలజిస్ట్ చెప్తుంది ఒక డెర్మటాలజిస్ట్ చెప్తుంది నేను ఆలివ్ ఆయిల్ బాదాం ఆయిల్ బాదాం పప్పు ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేస్తాను
చేస్తాను అంటే మీ హెయిర్ లెంగ్త్ ని బట్టి సో నిమిషా హెయిర్ లెంగ్త్ కి మేబీ 1 టీ స్పూన్ అండ్ యు నో 1 టీ స్పూన్ ఆఫ్ ఈచ్ నా హెయిర్ లెంగ్త్ కి అండ్ నా థిక్నెస్ కి దానికంటే కొంచెం తక్కువ ఉంటుంది మిక్స్ చేసి తర్వాత ఏం చేస్తావు తర్వాత అప్లై చేస్తుంది ఆహా ను వార్మ్ చేస్తావు కదా కొంచెం ఒక్కొక్కసారి అలాగే అప్లై కండిషనింగ్ ఏజెంట్ లాగా ఉంటుందన్నమాట సో ఇది అప్లై చేసి నువ్వు ఒక హాఫ్ అన్ అవర్ కు వదిలేస్తావు హాఫ్ అన్ అవర్ ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు బట్ సీ గైస్ యాక్చువల్లీ ఓవర్ నైట్ నాకైతే ప్రాబ్లం ఉండదు కొంతమందికి ఆయిల్ సూట్ అవ్వని వాళ్ళకి ఏంటంటే అంతసేపు మనం ఆయిల్ రాసుకుని వి షుడ్ నాట్ క్లాగ్ ఆ హెయిర్ ఎగ్జాక్ట్లీ సో అలాంటి వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్ జస్ట్ అప్లై ఆయిల్ డూ అప్లై ఆయిల్ కానీ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ యాక్చువల్లీ చాలు డాక్టర్స్ కూడా అదే చెప్తారు సో ఆఫ్టర్ అప్లైంగ్ దట్ దెన్ వాట్ యు డూ యు వాష్ ఇట్ షాంపూ షాంపూ ఏది యూస్ చేస్తావు నేను ఇప్పుడు లోరియల్ డ్రీమ్ లెన్స్ ఆస్ట్రిక్స్ లో చూసారా లోరియల్ డ్రీమ్ లెన్స్ అండ్ కండిషనర్ కండిషనర్ షాంపూ అండ్ కండిషనర్ అండ్ సెరమ్ ద వన్ దట్ అండ్ అంతకు ముందు నువ్వు హెడ్ అండ్ షోల్డర్స్ వాడేదాన్ని ఓకే సమ్మర్ లో డాండ్రఫ్ ఉంది కదా అండ్ ఆల్సో ఇంకొక విషయం షాంపూస్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి సో ఆఫ్టర్ లైక్ 4 to 6 months డిపెండింగ్ ఆన్ యువర్ హెయిర్ నా హెయిర్ కి అలవాటు అయిపోతే నేను చేంజ్ చేసేస్తాను నాకు ఏదైనా ఒక ప్రొడక్ట్ 2-3 months లో నేను చేంజ్ చేసేస్తాను మీరు ఇంకా ఎక్కువ రోజుల వరకు వాడాలనుకుంటే వాడచ్చు నో ప్రాబ్లం విత్ దాట్ బట్ కీప్ చేంజింగ్ యువర్ ప్రొడక్ట్స్ యువర్ స్కిన్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ ఆఫెన్ ఓకే అదొచ్చేసి సెకండ్ ట్రిప్ కాదు ఇంకొక టిప్ చెప్పు ఏదైనా ఇంకొక ఫ్లాక్స్ సీడ్ జెల్ యాక్చువల్లీ యు నో వాట్ ఫ్లాక్స్ సీడ్ అరిస గింజలు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సో ఆ గింజలు ఏంటంటే నేను ఇంతకు ముందు కూడా ఒక ఐబ్రో జెల్ లాగా నేను మీకు చూపించాను అదే సేమ్ థింగ్ హెయిర్ కి వాడొచ్చు అని చెప్పాను సో నిమిష హాస్ ఆల్సో బీన్ యూజింగ్ దాట్ కానీ తను అందులో ఇంకా ఏదో ఇంప్రొవైజేషన్ చేసింది సో దిస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ టోల్డ్ మీ అండ్ దిస్ ఇస్ స్పెషలీ ఫర్ హెయిర్ ఫాల్ ఓకే సో కొంచెం అది అరిస గింజలు జెల్ సో ఆ జెల్ ఎలా చేయాలనేది రెసిపీ ఇక్కడ వదిలేస్తాను లేదంటే డిస్క్రిప్షన్ లో వదిలేస్తాను సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్ అండ్ ఆ జెల్ రెడీ చేసి ఆ జెల్ ని ఏం చేయాలి అనేది నిమిష చెప్తుంది సో వన్స్ ద జెల్ ఇస్ రెడీ ఇందులో మిక్స్ చేయి ఒక విటమిన్ ఇ క్యాప్సూల్ ఒక అండ్ ఒకటి నో నాట్ ఒకటి కిత్నా కిత్నా మతలబ్ విటమిన్ ఈ కిత్నా ఒకటి సారీ ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ బ్రేక్ చేసి మిక్స్ చేయండి ఆ జెల్ లో లైక్ జెల్ కూడా మీ హెయిర్ లెంగ్త్ ని బట్టి అండ్ ఇంకా అలోవెరా జెల్ ఫ్రెష్ ఆర్ ఎస్ మీ ఇంట్లో అలోవెరా జెల్ ప్లాంట్ ఉంటే అదే యూజ్ చేయండి ఇలా అసలు కలర్ సింథటిక్ ఫ్రేగ్రెన్స్ అండ్ ఇవన్నీ లేకుండా కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయండి ఐ రీసెర్చ్ అ ఫ్యూ అండ్ లీవ్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ మీరు అది చెక్ చేసుకోవచ్చు సో అలోవెరా జెల్ ఎంత క్వాంటిటీ వేయాలి డిపెండింగ్ ఆన్ ఫ్లాక్స్ సీడ్ హాఫ్ క్వాంటిటీ ఓకే ఫ్లాక్స్ సీడ్ 1 కప్ తీసుకుంటే అలోవెరా జెల్ హాఫ్ కప్ తీసుకోవాలి ఎనీథింగ్ బట్ లైక్ ద హాఫ్ ఆఫ్ ద ఫ్లాక్స్ సీడ్ జెల్ ఇంకా కోకోనట్ ఆయిల్ అది కూడా మేబీ ఒక టేబుల్ స్పూన్ దాకా సో ఐ థింక్ కోకోనట్ ఆయిల్ లేకపోతే వేరే ఏదైనా ఆయిల్ కూడా వాడచ్చు జస్ట్ అది మిక్సింగ్ కి అంటే కొంచెం లిక్విడ్ అవ్వాలి అని స్లిప్ లైక్ టు ఈజీ టు అప్లై దీన్ని స్కాల్ప్ నుంచి హెయిర్ వరకు మళ్ళీ అప్లై చేయాలి అండ్ ఇది మనము హెయిర్ మాస్క్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే దీనికి బిఫోర్ మనం ఆయిలింగ్ అవసరం లేదు డైరెక్ట్ గా ఈ మాస్క్ వేయాలి అండ్ లెట్ యువర్ రూట్స్ సార్ట్ ఆఫ్ అబ్జార్బ్ ద గుడ్నెస్ సో స్కాల్ప్ లో మంచిగా రాయండి బికాజ్ ఇట్ ఈస్ ఎసెన్షియలీ ఫర్ హెయిర్ ఫాల్ కదా ఇట్స్ ఫర్ హెయిర్ ఫాల్ ద ఫస్ట్ టైమ్ ఐ యూస్డ్ ఇట్ మై హెయిర్ ఫాల్ లిటరలీ హాఫ్ లైక్ ఇట్స్
it was a miracle only. So andariki alage jarugutundani em ledu, but for Nimisha it worked like that. Yeah. You can definitely give it a try because it's a home remedy, chala easy ga undi kabatti definitely ga try cheyochu. I do this at least once in 15 days. Oh, 15 days cook sari. 15 days. Oh, great. Yeah. I think manaki you can do it kuda avasaram ledu. Cheyochu. Ha ha. చేయొచ్చు డెఫినెట్ గా చేయొచ్చు బట్ నిమిషా హస్ బీన్ అప్లైయింగ్ వన్స్ ఇన్ 15 డేస్ అన్నమాట. అప్లై చేసి ఎంత సేఫ్ వదులుతావు? అది ఆరిపోతుంది. ఇప్పుడు వరకు పెట్టే లేదు వాష్ చేయి లేదు షాంపూ కండిషనర్ సెరమ్ గురించి కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. దీస్ ఆర్ బేసిక్ గైస్. మీరు ఏం చేస్తారు, నిమిషా ఏం చేస్తుంది అన్ని కనుక్కుంటారు, మళ్ళీ మీరు అదంతా ఫాలో అవ్వకపోతే నా హెయిర్ అలా అవ్వట్లేదు అని అంటారు. యూ హ్యావ్ టు ఫాలో దీస్ థింగ్స్. అండ్ ఇది ఏంటంటే మీరు వేసిన వెంటనే షాంపూ కండిషనర్ సెరమ్ రాసేసాను అరే నా హెయిర్ ఇంకా మొత్తం మారిపోతుంది అలా కాదు. ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ రెగ్యులర్లీ. అది ఒక లైఫ్ స్టైల్ అనమాట. యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ దిస్ ఫర్ లైఫ్. టూ డేస్ కండిషనర్ వాడేసి ఆ తర్వాత వన్ బాటిల్ వాడేసి నెక్స్ట్ ఇంకా కొనకుండా దాట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. వన్ మోర్ టిప్ అబౌట్ ద వార్మ్ వాటర్. అబౌట్ ద వాటర్ యూ సెడ్ యూ సే సో ద ఐ డోంట్ యూజ్ వెరీ వేడి వేడి వాటర్ వెరీ వెడి వెరీ వేడి వాటర్ సో వేడి వాటర్ తో తల స్నానం అస్సలు చేయకూడదు. ఇది నేను కూడా ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పాను. డోంట్ యూజ్ హాట్ వాటర్ ఆన్ యువర్ స్కాల్ప్. ఇట్ డిస్టర్బ్స్ ద పిహెచ్ బ్యాలెన్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ మేక్స్ యువర్ ఆయిల్ మేక్స్ యువర్ స్కాల్ప్ ప్రొడ్యూస్ మోర్ ఆయిల్ విచ్ యూ డోంట్ వాంట్. ఓకే, సో వేడి నీళ్ళు అస్సలు వాడకూడదు. వాడితే మీరు నార్మల్ గా రూమ్ టెంపరేచర్ వాడండి. అండ్ లాస్ట్ రిన్స్ కి మీరు ఇంకా కొంచెం కూల్ సెట్టింగ్ లో పెట్టేసి కూల్ వాటర్ తో వాష్ చేస్తే ఇంకా బెటర్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, మై లాస్ట్ రిన్స్ ఇస్ ఆల్వేస్ కూల్ వాటర్. కూల్ వాటర్ కొంచెం ఫిజ్ తగ్గుతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ గివ్స్ యూ అ నైస్ స్లీక్ షైనింగ్ కైండ్ ఆఫ్ కరెక్ట్ కదా. Yes. ఐ టోల్డ్ యూ ఒక్కొక్కసారి నాకు టైం కొంచెం దొరకదు. నేను ట్రైబ్ కాన్సెప్ట్స్ కి రూట్ స్ట్రెంత్ ని హెయిర్ మాస్క్ ఇది నేనే నిమిషాకి గిఫ్ట్ ఇచ్చాను అండ్ టేక్ వచ్చాలి కదా. ఇట్స్ రియలీ నైస్ గైస్. సో అది ఒక్కొక్కసారి ఫ్లాక్స్ సెట్ ఫ్లాక్స్ జెల్ చేయాలి అదంతా టైం దొరకకపోవచ్చు కదా. అట్ దట్ టైమ్ యూ కెన్ యూస్ సంథింగ్ లైక్ దిస్ విచ్ ఇస్ అగైన్ న్యాచురల్ బట్ వెరీ ఎఫెక్టివ్ అనమాట. అందులో బ్రింగ్రాజ్ ఉంది విచ్ మేక్స్ ఇట్ వెరీ ఎఫెక్టివ్. సో ఎనీవే, మళ్ళీ ఇది స్పాన్సర్డ్ కాదండి, అందుకే మేము ఇంకా ఎక్కువ చెప్పాము దీని గురించి. అండ్ యా, సో దాట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఎనీ అదర్ టిప్స్? నో, నాట్ రియలీ. జస్ట్ దీస్ 3-4 థింగ్స్ ఐ డూ, బట్ ఐ కీప్ ఆల్టర్నేటింగ్ బిట్వీన్ దెమ్. ఒక్కొక్కసారి ఒకటి పెట్టుకోసారి ఒక్కొక్కసారి ఒకటి పెట్టుంది. అండ్ ఒక విషయం, నిమిషాది న్యాచురలీ థిక్ హెయిర్ ఉంది, న్యాచురలీ స్ట్రేట్ హెయిర్ ఉంది. సో డోంట్ సెట్ అన్రియలిస్టిక్ గోల్స్ దాట్ నాకు ఇవన్నీ చేస్తే వెంటనే ఇలాంటి హెయిర్ వచ్చేస్తుంది. బట్ ట్రై టు హ్యావ్ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ యువర్ హెయిర్. సో టు హ్యావ్ హెయిర్ లైక్ దిస్ యూ హ్యావ్ టు హ్యావ్ ఆస్ట్రిక్స్ యాజ్ యువర్ హెయిర్ డ్రెసర్. హెయిర్ కట్ క్యూట్. దోస్ వర్ నిమిషాస్ ట్రిక్స్ ఫర్ హర్ బ్యూటిఫుల్ లవ్లీ హెయిర్. మీరు కూడా ఫాలో అవ్వండి అండ్ ఐమ్ షూర్ యుల్ గెట్ గుడ్ రిజల్ట్స్ అస్ వెల్. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, ఈవినింగ్ మమ్మీ బర్త్డే పార్టీ ఉంది, సో వీఆర్ గోయింగ్ టు చిల్ రిలాక్స్ అండ్ కొంచెం ఫ్రెష్ అయిపోతాం ఈవినింగ్ కి. అండ్ లెట్స్ హావ్ లంచ్. అండ్ ఎస్ గైస్, మేము నిన్న చిల్లీ ఆయిల్ లాస్ట్ బ్లాగ్ లో నేను మీకు చిల్లీ ఆయిల్ రెసిపీ చూపించడం మర్చిపోయాను కదా. ఇప్పుడు మళ్ళీ చిల్లీ ఆయిల్ చేస్తున్నాను. దిస్ టైమ్ ఇట్స్ ఫర్ నిమిషా. సో ఈ హౌస్ లో ఒఫిషియల్ చిల్లీ ఆయిల్ ప్రొడ్యూసర్ నేనే అనమాట. ఇప్పుడు నేను చిల్లీ ఆయిల్ చేస్తాను అండ్ షేర్ ద రెసిపీ ఆల్సో విత్ యూ. ఇట్స్ వెరీ ఈజీ, ఇట్ గోస్ సో వెల్ విత్ ఎవ్రీథింగ్. సో లెట్స్ డూ దాట్ గైస్. సో లెట్స్ హ్యావ్ లంచ్, రిలాక్స్ అండ్ దెన్ గో అండ్ డూ అప్ ద టెరెస్ ఫర్ మమ్మీ. మమ్మీకి సర్ప్రైజ్ ఉంది. సో yes guys, catch us soon. Bye. పోస్ట్పోన్ చేసి చేసి ఫైనల్ గా ఈ రోజు చిల్లీ ఆయిల్ రెసిపీ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 300 grams సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, 200 grams ఎండుమిరపకాయలని గ్రైండ్ చేసి ఈ విధంగా పెట్టుకోండి. 1/2 లీటర్ నువ్వుల నూనె లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. 1 teaspoon సోయా సాస్, 1 పెద్ద సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి.
టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు. సో ఒకటి గుర్తు పెట్టుకోండి, చిల్లీ ఆయిల్ అనేది పికిల్ లాగా ఉంటుంది, సో కొంచెం ఎక్కువే కావాలి. 2-3 స్టార్ ఎనీస్, ఇది తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, సో బిర్యానీలో వాటిలో యూజ్ చేస్తారు కదా అది. అండ్ 4 టేబుల్ స్పూన్స్ మిరియాలు. సో గైస్ ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ ఇందులో ఆయిల్ వేసేస్తున్నాను. సో గైస్ ఇది 500 ml ఆయిల్, నేను మొత్తం అయితే యూజ్ చేయట్లేదు, ఒక హాఫ్ యూజ్ చేస్తున్నాను. బేసిక్లీ ఇట్స్ లైక్ పికిల్, సో ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, బట్ మీరు తినేటప్పుడు కావాలంటే ఆయిల్ తీసేసి ఓన్లీ చిల్లీస్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఆయిల్ అంతా బాగా వేడెక్కాలండి, ఆ తర్వాత దాంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ మిరియాలు వేసి ఈ విధంగా దాన్ని వేయించుకోండి. ఇది 3-4 మినిట్స్ వరకు సిమ్ పెట్టేసి అలాగే వేయించుకునే ఉండాలి. తర్వాత ఆయిల్ నుంచి ఈ మిరియాలని తీసేసేయాలి. సో ఈ రిమైనింగ్ ఆయిల్ ఉంటుంది కదా, దీంట్లో ఆ పెప్పర్ ఫ్లేవర్ మొత్తం బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఈ 2 స్టార్ ఎనీస్ వేసేస్తున్నాను. ఇది కొద్దిగా జస్ట్ ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేస్తే చాలు. దాని తర్వాత ఉల్లిపాయలంతా ఇందులో వేసేయాలి. సో ఉల్లిపాయలంతా ఈ విధంగా ఫ్రై అవ్వాలండి, జస్ట్ చాలా లైట్ ట్రాన్స్పరెంట్ అయిపోయి లైట్ బ్రౌన్ అవ్వాలన్నమాట. ఆ తర్వాత వెల్లుల్లి వేసి టైం వచ్చేసింది. సో జస్ట్ పాప్ ఆల్ ఆఫ్ యువర్ గార్లిక్ ఇన్ గైస్. ఈ పాయింట్లో ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నానండి, ఎందుకంటే ఇందులో ఇది పికిల్ లాగా ఉంటుంది అని చెప్పాను కదా. సో ఆయిల్ ఇలా పైన మనకు తెలియాలన్నమాట. సో ఐమ్ యాడింగ్ సమ్ మోర్ అండ్ గార్లిక్ని ఇంకొద్దిగా ఈ ఆయిల్లోనే ఫ్రై చేయాలి. సో ఒకటి గుర్తు పెట్టుకోండి, గార్లిక్ మాత్రం అసలు బర్న్ అవ్వకూడదు, కొంచెం ఇది వైట్ కలర్లోనే ఉండాలి బట్ కొంచెం క్రిస్ప్ అయిపోవాలి అంతే. సో గైజ్ ఒక 2 మినిట్స్లో మిక్స్చర్ కొంచెం ఈ విధంగా మీకు కనిపిస్తుంది, ఆ టైంలో ఇట్ ఇస్ టైమ్ టు యాడ్ ఇన్ యువర్ చిల్లీ ఫ్లేక్స్. సో ఇంట్లోనే చేశానండి ఈ చిల్లీ ఫ్లేక్స్. జస్ట్ ఎండుమిరపకాయలని మనం మిక్సీ పట్టాలి, అది కొంచెం లావు ఇలా ఫ్లేక్స్ లాగా ఉండాలన్నమాట, మరీ పౌడర్ కాకుండా. సో నేను చెప్పిన మెజర్మెంట్ మొత్తం ఇందులో యాడ్ చేసేసాను అండ్ ఐమ్ గివింగ్ ఇట్ అ గుడ్ మిక్స్. ఇది జస్ట్ ఒక 1 మినిట్ వరకు ఇలా కలిపేసి కొంచెం కుక్ చేద్దాం, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్తాను. సో చిల్లీ ఈ విధంగా కొంచెం క్రిస్పీ అయిపోతుంది, ఆ తర్వాత మనం ఇందులో సోయా సాస్ యాడ్ చేద్దాం. ఇది మనం 1 టీ స్పూన్ యూజ్ చేస్తున్నాం. సోయా సాస్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేయండి అండ్ దెన్ యాడ్ ఇన్ యువర్ సాల్ట్. సో నేను ఈ క్వాంటిటీకి మోస్ట్లీ ఒక 2 టీ స్పూన్ సాల్ట్ యూజ్ చేస్తానండి, బికాస్ ఇది పికిల్ లాంటిది అది గుర్తు పెట్టుకోండి, సాల్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది ఇందులో. సాల్ట్ అంతా కలిపేయండి, ఆ తర్వాత ఇది ఇంకొక 3-4 మినిట్స్ వరకు కుక్ చేద్దాం. ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ చిలీస్ గార్లిక్ అన్యన్ ఉంది కదండి, అది ఇంకొంచెం క్రిస్పీ అయిపోతుంది అండ్ ఆయిల్ ఈ విధంగా మొత్తం సెపరేట్ అయిపోతుంది అనమాట. దాట్ మీన్స్ యువర్ చిలీ ఆయిల్ ఇస్ రెడీ. సో ఇది కూల్ అవ్వడానికి కాసేపు ఆగండి, ఆ తర్వాత ఒక జార్లో ఫిల్ చేయండి. కావాలంటే దానిపైన ఇంకొక చిన్న లేయర్ ఆఫ్ ఆయిల్ పోసుకోవచ్చు అండ్ ఫ్రిడ్జ్లో పెడితే ఇట్ స్టేస్ గుడ్ ఫర్ 1 మంత్, బట్ ఐ గ్యారంటీ యూ యుల్ ఫినిష్ ఇట్ బిఫోర్ దాట్. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు, మోమోస్ అండ్ నూడిల్స్తో పర్ఫెక్ట్. దిస్ ఇస్ అవర్ రెగ్యులర్ పార్టీ వెన్యూ గైస్ అండ్ ఇప్పుడు ఈ వెన్యూని విదిన్ 1/2 అవర్లో మేము మార్చేయాలి విత్ అవర్ అవుట్ స్టాండింగ్ ఆస్కర్ విన్నింగ్ డెకరేషన్. ఇప్పుడు క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అయిపోయింది కానీ ఈ క్యారెక్టర్స్ అసలు ఏం చేయట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం గైస్? వీడేమో సమర్తో బిజీగా ఉన్నాడు, వాడేమో జోకులు చేసుకుంటూ. అండ్ మమ్మీ ఇస్ అ మెక్రామీ స్పెషలిస్ట్ కాబట్టి మెక్రామీ అండ్ ఫ్లోరల్ ఇందులో వెళ్తున్నాం అండ్ వి ఆల్సో హ్యావ్ అ మెక్రామీ కేక్. आपके हाथ में उसको ऐसा गोदी में लिए ना वो पूरा आ गया. भैया मेरे शॉट में प्लीज मूव, मैं अभी टॉल हो गया. प्लीज बिल्ली अभी इकड़ यूज चेस कर, फिट हो गया.
दीदी 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 व्हाट इज दैट कॉल्ड लालटन प्लीज किलर इन द कमेंट्स गाइस लालटन शी इज कॉलिंग अ लालटन अ लालटन प्लीज किलर दीदी 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 वो एक मैक्रमे को हटाने दो फिर लगाओ अरे रहने दो जी कुछ भी नहीं होता उसे वो धागा है पहली बात प्लीज वो कैंडल्स जला दो ना वो तो कर लेते हैं अपन हम लोग का सामने आके ఇందులో ఇంకా క్యాండిల్స్ కూడా వేయాలి నౌ లెట్స్ యాడ్ సమ్ మైక్రోమీ టచెస్ ఇది కూడా మమ్మీ చేసింది గైస్ లుక్ సో ప్రిటీ కదా మీరు సర్ప్రైజ్ నిఫ్ట్ అవుతుంది బట్ హే అచ్చా సర్ ఇది ఈజిప్షియన్ ఫారో కే జైసే పూరా స్ట్రెచ్ హో గయా రెయిన్బో స్ట్రెచ్ టంపటక టింపిటికి టుంబుటుకు టక్కటక ఇది ఖాన్ दीदी कान दीदी उसको दूसरे पे लगाना पड़ेगा बिकॉज़ वो एक ही है वो शिमा वाला कहाँ गया वो हमने रिजेक्ट कर दिया कुकी इदी खान दिस इज अश्मिता इन हर वाइल्ड हैबिटेट ओह शी स्पॉटेड अस दीदी वो व्हाट प्लीज क्यों तुम कुछ करेगा लगाना है कहीं पे ये मत लगा अच्छा नहीं लग रहा मैं इसके ऊपर कुछ रखना चाह रही हूँ सुशा के हाथ में जो है वो अच्छा रखा अपना मुंडी कटाओ इसमें भी है रियल लीव्स वेरी गुड वो अच्छा नहीं है फर्स्ट वाला एकदम परफेक्ट ऐसे हाथ में आता कम ऑन चिप्पी गारू हाँ ये देखो चिप्पी ये मोटे को दिखा चुके हम लोग बोला भी नहीं अगला चुप मॉइस्चराइजर पापर्स एंड चाचास ऑल ब्लूज आई एम मास्क फर्स्ट टाइम और तीनों जन इतना अच्छे से आप लोग ब्लूज पहन के एक लाइन से बैठे चिप्पी तुम भी ज्वाइन कर लो और एक ब्लू करनानी ब्लूज द चाचीज हाय विनी हेलो बिल्स हाय मोकी गरम वुड्स What is up, people? And a glider. Happy birthday to me. Happy birthday to me. Happy birthday.
మమ్మీకి కేక్ చూపిస్తాను అప్పుడు తీసుకుని आप ही बोले थे ये केक मम्मी ने चपिंदी ना बर्थडे उस दिन ना मकरामे केक का वाले और वो हमारा का प्लान था ओरिजिनल चलो भी केक कटिंग हैप्पी बर्थडे टू यू such a lovely party mummy ki chaala surprise ayindi mummy and mummy enjoy kuda chestundi baaga yeah she was actually surprised yeah so guys I would just like to say that ipudu lockdown undi everyone is going through a tough time so manam bayatiki ellalem kabatti intlone ye vidhanga celebrate cheyali intlone meer em best cheyagalugutaru ani chusukoni don't forget to celebrate your loved ones and celebrate their special occasions endukante like COVID, lockdown, it's like just a part of our lives now for some time. Indefinitely. Yes. So that doesn't mean that you should not shower your loved ones with all the love and happiness that they deserve. And yeah, so that is what I feel. What do you feel, Khansa? I feel the same thing. I think without stepping out, if you can do anything at home, yeah, you know, that's the best thing. Yeah, because this is so uncertain, everything is uncertain and whatever makes you happy, whatever little joys you're getting in these times, I think you should totally absolutely and ఇంకొకటి మేము కూడా మా డెకరేషన్ అంతా సుమన్ దగ్గర తీసుకున్నాం సుమన్ ఇస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ లాస్ట్ టైం మీకు చెప్పాను అండ్ తను ఈ డెకరేషన్ అంతా తీసుకొచ్చింది ఫర్ హర్ బర్త్డే అన్నమాట సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అండ్ బైయింగ్ మోర్ స్టఫ్ we thought that we can do a bit to recycle. Be a little more recycle and be a bit more sustainable so anduke memu tandegari decoration teeskochi same decorate chesi ippudu malli tanki pampinchadam jarigindi she'll use it for her next party again so yeah that's how it should be guys just connect with your friends family try your best not to add to all the toxic waste that is already going on in the environment right now so yeah do your best okay so please drop in your comments we'll see you in another new video of Asterix very very soon till then it's bye from Asterix Asterix